नमस्ते वेलकम टू डाइट मेनू। जनरल गिफ्ट्स अने अकेशन्स लो वेरे वालू मन की उंटारु कानी लाइफ अने अकेशन लो हेल्थे चाला पेद गिफ्ट दानी मन की मनमे इच्चुकोवाली अंते कदा। सो अंदुके इवाल कूडा पोल्लनी हेल्थ टिप्स रेडी अयिपोयिंदी मन डाइट मेनू। ఈ వారమంతా కూడా మనం డిహైడ్రేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా రెండు రోజుల నుంచి బోల్డన్ విషయాలు తెలుసుకున్నాం, కానీ సరిపోదు కదా, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, మంచి మంచి రెసిపీస్ కూడా చూసేయాలి, రవళిని కూడా పిలిచేయాలి. సో లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవళి. హాయ్ రవళి. హలో రమ్య, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నేను బాగున్నాను, చాలా హైడ్రేటెడ్గా కూడా ఉన్నాను. మన రెసిపీస్ వల్ల? ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే మన యూజువల్గా మన నిమ్మరసం తాగుతాం, లేదా వాటర్ తాగుతాం, లేదా కోకోనట్ వాటర్ తీసుకుంటాం. జనరల్గా సమ్మర్ అనేసరికి ఇవి మూడే పెద్దగా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో మనం దీనివల్ల ఏంటంటే మన రకరకాల రెసిపీస్ కాంబినేషన్స్ మెయిన్లీ, సో దేనికి ఏది కరెక్ట్గా బ్లెండ్ అవుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేస్తున్నాను. సో మరి డిహైడ్రేషన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. దీంట్లో ఇప్పుడు అనుకున్నాం నిమ్మరసం అని చెప్పి. సో సిట్రస్ ఫ్రూట్స్ కానీ సిట్రస్ వాటర్ లేదా ఇలాంటివి ఎంత తీసుకుంటే బెటర్? నార్మల్గా అయినా సరే సిట్రస్ ఫ్రూట్స్ కానీ లెమన్ కానీ ఇవి రెగ్యులర్గా, అంటే ఓన్లీ డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా సరే రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇంకా అది మంచి ఫ్యాట్ కట్టర్లా కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు రోజుకొక లెమన్ తీసుకుంటే అది మంచి ఫ్యాట్ కట్టర్లా కూడా హెల్ప్ అవుతుంది, కాబట్టి రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఓకే. సో సమ్మర్ సీజన్ స్పెసిఫిక్గా ఏంటంటే మనకి వెయిట్ లాస్కి కానీ లేకపోతే సన్నబడాలనుకునే వాళ్ళు కానీ వర్కౌట్స్ చేసేవాళ్ళు కానీ సమ్మర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న చాలా స్వెట్ వస్తూ ఉంటుంది వాళ్ళకి, ఇంకొంచెం ఇంకా వాటర్ ఇంటేక్ ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకి ఎలక్ట్రోలైట్స్, అంటే వాటర్ లాస్ అంటే మనకి ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అవుతూ ఉంటాయి. స్వెట్ వల్ల ఎలక్ట్రోలైట్ లాస్ కూడా ఉంటుంది, లాస్ అవుతుంది. సో అది ఉత్తి వాటర్ తోటే మనకి ఆ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ వస్తుందా? ఓన్లీ నార్మల్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ రాదు, ఓన్లీ జస్ట్ బాడీ రీహైడ్రేట్ అవుతుంది అంతే. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఓఆర్ఎస్ తీసుకుంటే బెటర్. నార్మల్ బయట దొరికే లైక్ ఓఆర్ఎస్ అయినా సరే, లేకుంటే ఇంట్లో నార్మల్ వాటర్లో లైక్ కొద్దిగా షుగర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎలక్ట్రోలైట్ అంటే పౌడర్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి, జనరల్గా గ్లూకోజ్ పౌడర్లు అంటారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం ఎలక్ట్రోలైట్స్ జనరేట్ చేసి దానికోసం మనం యూజ్ చేస్తారు. అంటే ఎలక్ట్రోలైట్స్ ఏం చేస్తే మన బాడీలో అంత అవసరం ఉంటుంది? సి, ఎలక్ట్రోలైట్స్ మన బాడీ మెటబాలిజంకి చాలా అవసరం అనమాట. ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం కానీ, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఎనర్జీ పాస్ అవ్వడానికంటే ఎలక్ట్రోలైట్స్ ప్రాపర్గా ఉండాలి. అండ్ లైక్ ఎలక్ట్రోలైట్ లాస్ ఉన్నప్పుడు లైక్ బాడీ మెటబాలిజం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, దానివల్లనే ఇట్లా ఫెయింట్ అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ప్రాపర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో మరి ఇవాళ మనం ఏ రెసిపీ చేసుకోబోతున్నాం? ఇవాళ మనం పుదీనా నిమ్మరసం చేసుకుందాం. ఓకే. సో పుదీనా నిమ్మరసం చేసుకోబోతున్నాం అంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పుదీనా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కీర దోసకాయ ముక్కలు, నిమ్మకాయ, పంచదార, ఉప్పు. పుదీనా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలని రెడీగానే మనం స్టార్ట్ చేసుకుందాం. సో పుదీనాలో మనం కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనుకున్నామా? పుదీనాలో ఏది ఎక్కువగా ఉంటుంది? పుదీనాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అండ్ స్కిన్కి అవసరమైన లైక్ న్యూట్రియంట్స్ అన్ని ఇందులో అబండెంట్గా ఉంటాయి. స్కిన్ హెల్త్కి చాలా మంచిది. ఈవెన్ ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. అనమిక్ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా పుదీనా చాలా హెల్ప్ఫుల్. ఓకే. అది కాకుండా ఇది కొద్దిగా రీహైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. మనకి ఫ్లేవర్ కూడా యాడ్ చేసేసరికి దానివల్ల ఇంకొంచెం టేస్టియర్గా ఉంటుంది ఏ రెసిపీ అయినా కదా. సో మన నిమ్మకాయ రసం గురించి మనం ఇందా నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సిట్రస్ కూడా ఇంటాలరెన్స్ ఉంటుంది, కొంతమందికి నిమ్మకాయలు కానీ లేకపోతే నారింజ ఇలాంటివి విటమిన్ సికి సంబంధించినవి ఏవైనా తీసుకుంటే అది ఏ సీజన్ అయినా కానీ జలుబు రావడం లేదా అలాంటి థ్రోట్ ఇరిటేషన్ లాంటివి కూడా ఉంటుంటాయి. సో అలాంటప్పుడు దేంతో రీప్లేస్ చేసుకోవచ్చు? యాక్చువల్లీ చాలామంది లైక్ విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కానీ, అంటే ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు జలుబు వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు, అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లేకుంటే మనకి తోటి ఇన్ఫెక్షన్ రావడం కూడా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, నాట్ జస్ట్ బికాస్ మనం ఇప్పుడు విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, ఈవెన్ మనము ఆరెంజ్ తీసుకోవడం వల్ల కానీ లెమన్ తీసుకోవడం వల్ల కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే ఏవి రావు. ఇన్ఫ్యాక్ట్ అవి రాకుండా ప్రివెంట్ చేసే లైక్ ఇమ్యూనిటీ పవర్ని ఇది ఇంకా డెవలప్ చేస్తుంది. చాలా మంది ఇప్పుడు జలుబు ఉన్నప్పుడు నిమ్మరసం తీసుకోవద్దు, ఫ్రూట్స్ తినొద్దు, సో దట్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటారు. అలా ఏముండదు,
ఈవెన్ జలుబు ఉన్నప్పుడు కూడా ఇంచక్క ఫ్రూట్స్ అన్ని మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అంటే లాజికల్లీ కూడా మనకి వింటర్ సీజన్లోనే మనకి నారింజ కానీ ఇలాంటివి ఎక్కువగా దొరుకుతాయి. అంటే మనకి ఎక్కువ చలి వేసి జలుబు అవి వచ్చే టైంలోనే అంటే డెఫినెట్గా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మనకి ఆ టైంలో సీజనల్ ఫ్రూట్ కావస్తుంది. అంటే వింటర్ ఆ టైంలో లైక్ సీజనల్ చేంజ్ ఉంటుంది, సడన్గా ఎక్కువ టెంపరేచర్ చేంజ్ కానీ మోడరేట్ టెంపరేచర్లో లైక్ బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ వైరల్ గ్రోత్కి లైక్ మంచి ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం వల్ల ఆ టైంలో మనకి డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. అంటే దీని వల్ల కాదు, మనం తీసుకున్న ఫుడ్ వల్ల. ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం పుదీనా తీసుకుందాము, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో చిల్డ్ వాటర్ తీసుకుంటున్నాము. కోల్డ్ వాటర్ తీసుకున్నా అండి, చల్ల నీళ్ళు. దీన్ని మనం బ్లెండ్ చేసేసుకుందాం రమ్య. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా షుగర్. నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం. సో ఇప్పుడు జనరల్గా మనం పుదీనా కానీ పుదీనా వేసుకున్నాము, నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాం. డీటాక్స్ చేసేవాళ్ళు ఉంటారు. సో డీటాక్స్ చేసేవాళ్ళు దీన్ని ఒక డీటాక్స్ డ్రింక్ కూడా యూజ్ చేయడం నేను చూసాను. అంటే ఓవర్ నైట్ మనము కుకుంబర్ కానీ ఇవన్నీ కూడా నీళ్ళలో నానబెట్టేసి పుదీనా ఇవన్నీ పుదీనా కానీ కుకుంబర్ కానీ అందులో కొద్దిగా లెమన్ యాడ్ చేస్తారు, ఈవెన్ జింజర్ యాడ్ చేసి ఓవర్ నైట్ ఇన్ఫ్యూజ్ చేస్తారు. అవును, ఇన్ఫ్యూజ్ వాటర్లా తీసుకుంటారు. అది కూడా మంచి డీటాక్స్, అంటే కొంచెం ఇన్స్టాంట్ వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అది మనకి సమ్మర్ టైంలో యూస్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ చేయొచ్చు అలాగా ఒకవేళ డీటాక్స్గా వాడాలనుకుంటే దాన్ని? అది ఒక 1 వీక్ చేస్తే సరిపోతుంది. ఓకే, 1 వీక్ చేసి అంటే అది ఎలా తీసుకోవాలి ఆ వాటర్ని? అది ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేసిన తర్వాత ఆ వాటర్లో లైక్ మన ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కదా, పుదీనా కానీ కీరా కానీ అవన్నీ సపరేట్ తీసేసి ఆ వాటర్ని లైక్ హోల్ డే తీసుకుంటే సరిపోతుంది. హోల్ డే ఒక 4-5 గ్లాసెస్ తీసుకోవచ్చా? 4-5 గ్లాసెస్, నార్మల్ 6 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, యూజువల్గా ఏంటంటే అండి ఇప్పుడు మనం వేసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, సో కీర దోసకాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, అలాగే పుదీనా, అల్లం ఇవన్నీ వాటర్లో నానపెట్టేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఆ పల్ప్ అంతా తీసేసి వాటర్ని మాత్రం ఫుల్ డే యూజ్ చేసుకుంటే ఒక 6 గ్లాసెస్ కింద మనకి బాడీ కూడా చాలా డీటాక్స్ అవుతుంది, కొంచెం టెంపరీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అండ్ మనకి లివర్ కూడా కొంచెం క్లెన్స్ అవుతుంది దీంతో. సో దానికోసం డీటాక్స్ వాటర్ కింద యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. సో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మనం తీసుకున్న పుదీనా కూడా మన బాడీలో టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలా దీన్ని? దీన్ని ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాం రమ్య. రమ్య, దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, నేను ఇందులో ఆల్రెడీ చిల్ చేసి పెట్టిన కీర దోసకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. రమ్య, పుదీనా నిమ్మరసం రెడీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, పుదీనా నిమ్మరసం రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పుదీనా నిమ్మరసంకి కావలసిన పదార్థాలు: పుదీనా, కీర దోసకాయ ముక్కలు, నిమ్మకాయ, పంచదార, ఉప్పు. పుదీనా నిమ్మరసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్లో పుదీనా చల్లటి నీళ్లు వేసుకొని కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లో కీర దోసకాయ ముక్కలు బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పుదీనా నిమ్మరసం రెడీ. పుదీనా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. మనం ఓన్లీ సాల్ట్ కాకుండా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది. అండ్
కీరా వేసుకుంటే కొంచెం క్రంచీగా కూడా అనిపిస్తుంది. క్రీలాన్ మనం బ్లెండ్ చేసుకోకుండా ఇలానే బాగుంది. యాక్చువల్లీ నేను ఐస్ బదులు లైక్ కీరాని రిఫ్రిజిరేట్ చేసి అది తీసుకున్నాను. కావాలనుకుంటే కీరాని తురిమి రిఫ్రిజిరేట్ చేసి కూడా తీసుకోవచ్చు. అవును, మనం జనరల్గా ఐస్ క్యూబ్స్ అవి వేసుకుంటాం కదా జ్యూస్లో, సో దాని బదులు కీరానే రిఫ్రిజిరేట్ చేసి చల్లగా తగులుతుంది, అందుకనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో పుదీనా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మన బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి చక్కగా పుదీనాని రెగ్యులర్గా యూస్ చేసుకోండి ఈ పాయింట్ నుంచి మన డైట్లో. సో చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కదండి. సో ఇలాంటి బోల్డన్ని టిప్స్ మనం ఇంకా ఫర్దర్గా తెలుసుకుందాం నెక్స్ట్ కమింగ్ డేస్లో. సో థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో మంచి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాను, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి ఇవాళ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా మనం పుదీనా నిమ్మరసం చేసుకున్నాము, చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ దీంతో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఇందాక రవలి చెప్పినట్టు మనం విటమిన్ సి ఉన్నది లేదా సిట్రస్ ఏదైనా తీసుకున్నప్పుడు, డ్రింక్స్ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు, క్యారీ చేయాలనుకున్నప్పుడు మనం కాపర్ దాంట్లో లేదా మెటాలిక్ స్టీల్ ఇట్లాంటి వాటిలో క్యారీ చేయకుండా ప్లాస్టిక్ వాటిలో చేస్తే బెటర్. లేకపోతే దాంట్లో ఏవో రియాక్ట్ అవ్వడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందంట. అందుకని ఒకసారి అది గుర్తుపెట్టుకోండి క్యారీ చేసే ముందు. అండ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ఇంకా బోల్డ్ అని కబుర్లతో కలుస్తాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.